తిరుగుబాటు ద్వారా సాధించేటువంటి స్వతంత్రంలో అంతకుముందు ఎవరైతే దేశాన్ని పాలించేవాళ్ళో వాళ్ళని ఉరితీసి అవతల పడేస్తారు, లేదా వాళ్ళని దేశం నుండి తరిమివేస్తారు. ఇది ప్రపంచ చరిత్రలో కనబడేటువంటివి, తిరుగుబాట్ల ద్వారా సాధించేటువంటి. చైనా విప్లవాల నుంచి, ఫ్రెంచ్ విప్లవాల నుండి వీటన్నిటిలో చూస్తే కనబడేటువంటి సత్యం అది. కానీ భారతదేశానికి స్వతంత్రం వచ్చింది అంటే తిరుగుబాటు వల్ల అని చెప్తాం, శాంతియుత తిరుగుబాటు వల్ల అని చెప్తాం. వాస్తవానికి అసలు తిరుగుబాటు చేసినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంశాన్ని పక్కన పెడతాం, రెండవ ప్రపంచ యుద్ధంలో సహాయం చేస్తే ఇస్తామన్న బేరాన్ని పక్కన పెడతాం. ఆ రోజున బ్రిటన్ గెలవకపోయి ఉంటే మనకు స్వతంత్రం ఇచ్చేవాళ్ళ అన్నటువంటిది ఒక సందేహం. గ్యారంటీ అప్పుడు గుంజుకునేవాళ్ళం సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలో. అప్పుడు బ్రిటన్ వాళ్ళని ఉరితీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఖచ్చితంగా హిట్లర్ని చచ్చినప్పుడు అదే హిట్లర్ మద్దతుతో మనం కనుక ఆ రోజున అది గెలిచి ఉంటే జర్మనీ వీళ్ళనైతే ఉరేసేవాళ్ళు కదా, ఖచ్చితంగా అదే జరిగి ఉండేది. అప్పుడు ఆ రాజు రాణి మొత్తం కథ అంతా తేలిండే. అయితే అదే నేతాజీ సుభాష్ చంద్రబోస్ని యుద్ధ ఖైదీగా అప్పచెబుతామని బ్రిటిష్ వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకున్నటువంటి మహాత్మాగాంధీ జవహర్లాల్ నెహ్రూల సంతకాలతో కూడిన లేఖన గురించి రాయి. చరిత్రలో వక్రీకరణలు అనేవి అవే, లేదా ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టేటువంటి అంశాలు అవే. ఇప్పుడు తాజాగా మన ఆంధ్రుడైనటువంటి అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం మన్యంలో చేసినటువంటి పోరాటంలో కూడా కొన్ని లోపాలకు ఏది బయట పడనటువంటి నిజాలు తేలాల్సి ఉంది. ఇప్పుడు బాక్సులో మనం చూపెడుతున్నటువంటిది ఆయన ఆనాడు రాసినటువంటి లేఖ. ఆ లేఖలో పైడిపుట్ట 14/6/1922 మహారాజశ్రీ దుశ్చర్తి ముఠాదారు శ్రీ చక్కా లింగదొర గారికి అల్లూరి సీతారామరాజు రాయి లేఖ అర్థం. ఆ రోజున గామ్ గంటం ద్వారా, గామ్ లింగం ద్వారా వీళ్ళ గురించి మనం అల్లూరి సీతారామరాజు పుస్తకాలు చదివితే తెలుస్తుంది. నేను నేపాలము వెళ్ళ నిశ్చయించి తిని, కావున మీరు ఈ సంవత్సరం నాకు పైడిపుట్టలో 50 ఎకరములకు ఇప్పించిన శాశ్వత పట్ట మా ఎమ్మయ్య గారు వెళ్ళేటప్పుడు నా పుస్తకములతో పట్టుకుని వెళ్ళిపోయారు. నాకు ఆ భూమితో ఏ జోక్యమునూ లేదు, మీ ఇష్టం వచ్చిన వారికి ఇయ్యవచ్చును. ముందు ఎప్పుడు నేను ఆ భూ విషయమై ఏ తగాదాయన్ను చేయను. మీరు నాకు ఇప్పించిన పట్ట నా వద్ద ప్రస్తుతం లేనందున ఈ ఉత్తరం వ్రాయడమైంది. చిత్తగించవలను శ్రీ ఇట్లు అల్లూరి సీతారామరాజు అన్నటువంటి లేఖ 14/6/1922 రాయబడింది అన్నటువంటిది మన రికార్డుల్లో కూడా కనబడుతుంది. ఇండియన్ కానూన్ .org వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో ఇందులో కొన్ని పితూరి రికార్డులు చదువుతుంటే, పిన్న వయసులో రంపచోడవరం గూడెం కొండల్లో గిరిజనులతో కలిసి బ్రిటిష్ వారిపై పోరాటం చేసినటువంటి అల్లూరి సీతారామరాజు హత్యకు సంబంధించిన సీన్ రీకన్స్ట్రక్షన్ అవసరమని కనిపిస్తోంది. అల్లూరి జూన్ 6/1922 చక్కా లింగంధర గారికి లేఖ రాశారు, నేపాల్ వెళ్తున్నానని చెప్పి వెళ్ళలేదు. తర్వాత ఆ దుశ్చర్తి ముఠాదారుల భూ సెటిల్మెంట్ తగవు 2004 వరకు మన కోర్టులో నడిచింది. చుట్టూ అన్ని పక్కల ఉన్న జమీందారీ వర్గాలు, అల్లూరి కమ్యూనిటీ, కొండల్లో ఉన్న ముఠాదారులు, వారి మనుషులు, మధ్యలో బాస్టియన్ లాంటి మొండి బ్రిటిష్ సిబ్బంది, కొద్దిగా లోపలికి వెళ్ళి చదవాల్సినటువంటి విషయాలు అని అర్థమవుతోందంటూ ప్రముఖ ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి సంఘ సంస్కర్త శ్రీనివాస్ గంజరప్ లాంటి వాళ్ళు క్వశ్చన్ చేస్తూ రైట్ చేసినటువంటి పాయింట్ ఖచ్చితంగా ఈ సందర్భంలో చర్చించదగ్గదే.